చూసావా చూసావా, ఇది నా ఇంటి జ్యోతన్నయ్యా. ఇది ఇలా అడుగు పెట్టింది, అలా నా ఇంట్లో వెలుగొచ్చింది. రా తల్లి రా. దేవుడా, ఈ దిష్టి నీళ్ళ నా కూతురు పద్మకి తీయాలనుకున్నాను. నా ఆశనే చివరికి దిష్టిగా బయట పారిపోయిస్తున్నావా స్వామి? రా తల్లి రా. నా కూతురు ఎక్కడికి వెళ్లినా అదృష్టవంతురాలే. పుడుతూనే నాకు అదృష్టాన్ని మోసుకొచ్చింది కనుకే నేను బాగా సంపాదించుకోగలిగాను. అమ్మా, ఒక్కతే కూతురవడం వల్ల కొంచెం ఎక్కువ గారాభంగానే పెంచాను. నా గారాభం వల్ల చిన్ననాటి అమాయకత్వం అలాగే ఉండిపోయింది. ఆ అమాయకత్వంతో ఇంటి పనుల్లో వంట పనుల్లో తప్పు జరిగినా, హాస్యం కొద్దీ ఏదన్నా మాట అన్నా, అది మీకు తప్పుగా అనిపించినా చిన్నపిల్లనుకుని క్షమించి మీ మనసులో పెట్టుకోండమ్మా. ఏదైనా తప్పు జరిగితే నా పెంపకాన్ని నిందించండి గాని నా కూతుర్ని నిందించకండమ్మా. మీరంతగా చెప్పాలా అన్నయ్య? జానకి గురించి నాకు తెలీదు. ఈరోజు నుంచి జానకి మీ కూతురు కాదు, నా కూతురు. చాలా సంతోషమమ్మా. ఈ ఒక్క మాట చాలు నా శేష జీవితం నిశ్చింతగా గడిపేయటానికి. కట్నకానుకలిచ్చి తన నగలన్నీ నా కూతురికి వేసి పెళ్లిపీటలెక్కించి ఘనంగా పెళ్లి జరిపించాలని వీళ్లమ్మ ముచ్చటపడుతూ ఉండేది. ఇప్పుడు పెళ్లి జరగకుండానే అత్తగారింటికొచ్చేసింది. కనీసం నా భార్య కోరిక మేరకు కట్నకానుకలు తన నగలు ఇచ్చుకోవాలనుకుంటున్నాను. అయ్యయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా? లేదమ్మా, నా భార్య ఆత్మశాంతి కోసమైనా మీరు తీసుకోవాల్సిందే. అన్నయ్య పోనీ, ఇవన్నీ పెళ్లిపీటల మీద చూసుకుందాంలే. ఇప్పుడే కదమ్మా, నీ కూతురు కాదు నా కూతురు అన్నావు. ఇవన్నీ నువ్వే అలంకరించి పెళ్లిపీటల మీదకెక్కించు. ఇందులో మీ వదిన నగలు, దీని పెళ్లి కోసం నేను చేయించిన నగలు, నా ఆస్తి పేపర్లు అన్నీ ఉన్నాయి. కాదనకండి. ఇక నుంచి నా కూతురి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. నాకు సెలవిప్పించండమ్మా. భోంచేసి వెళ్ళండనయ్యా. నాకేం తినబుద్ధి కావటం లేదు. నాకనే కాదు, ఇలాంటి రోజొచ్చినప్పుడు ఏ ఆడపిల్ల తండ్రికి తినబుద్ధి కాదు. అంత ఆనందంలో ఉన్నానమ్మా. వస్తానమ్మా. అమ్మా, గత 2 నెలల నుంచి వాడకుండా వదిలేశావే? అమ్మా, అది మొన్న కమల ఇంటికి వెళ్ళలేదు, అక్కడ అవటంతో కమలే ఇచ్చింది. అబద్ధాలు చెప్పకు. మొన్న కమల ఇంటికి వెళ్ళావు, ముందు నెల ఎవరింటికి వెళ్ళావు? 2 నెలల నుంచి వాడటం లేదు, నిజం చెప్పు. ఏం జరిగింది? ఏం కాలేదమ్మా, అనవసరంగా కంగారు పడకు. Thank you.
జ్యోతి, ఏంటి అవాంతులు? అజీర్ణమైనట్టుందమ్మా. అజీర్ణమా లేక? అయ్యో అయ్యో, తండ్రి లేని బిడ్డవని స్వతంత్రం ఇస్తే ఆ స్వతంత్రాన్ని తప్పుడు దోవ పట్టిస్తావా? ఈ అమ్మ నమ్మకాన్ని నీళ్ళు నా ముంచేసావు కదే. ఎవడే ఎవడే వాడు? భగవంతుడా, నేనేం చెయ్యాలి తండ్రి? కన్న పాపానికి నన్ను బాగానే శిక్షించావు కదే అమ్మా. తప్పు చేస్తానేమో అని భయంగా ఉందమ్మా. నాకు పెళ్లి చేసేయమ్మా అని ఒక్క మాట చెప్పేస్తే అప్పు సొప్పు చేసి ఏ బాధో పడి పెళ్లి చేసేసేదాన్ని, లేదంటే అంత విషం పెట్టి చంపేసేదాన్ని. దొరగారికి ఫోన్ ఎక్కడి నుంచో? కార్తీక్ నుంచో లేక వీడు ప్రేమించిన దాని దగ్గర నుంచో అయ్యుంటుంది. ఇంతకీ దొరగారు ఎక్కడికెళ్లారో ఏంటో? పెడతాను, నా కొడుక్కి తొందరలో స్పాట్ పెడతాను. బాడీ కూడా తెలియకుండా బూడిద చేసేస్తాను నా కొడుక్కుని. జ్యోతి, ఒక నిమిషం ఆగు. చెప్పు జ్యోతి. నేను అమ్మను కాబోతున్న సంగతి అమ్మకి తెలిసిపోయింది శంకర్. మై గాడ్, ఏమైంది? పురిట్లోనే చేస్తే బాగుండు అంది. ఈ నిజం తెలియక ముందే ఏ లారీ కొట్టో చచ్చిపోయినా బాగుండంది. నాకు కూడా అమ్మ మాట నిజం చేయాలనిపిస్తుంది శంకర్. ప్లీజ్ జ్యోతి, అలా మాట్లాడకు. మీ అమ్మని బ్రతికించుకోవటం కోసం నువ్వు రిస్క్ తీసుకుని దండపారింటికి వెళ్ళగలేంది? మా అమ్మ మనశ్శాంతి కోసం ఆఫ్టర్ ఆల్ నా ప్రాణాలు ఇచ్చేయలేనా? జ్యోతి ప్లీజ్, ఎమోషన్లో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. మనం జీవితాంతం కలిసిండాల్సిన వాళ్ళం. చావమని చెప్పిన మీ అమ్మే కలకాలం కలిసిండమని దీవిస్తుంది. కొంచెం ఓపిక పట్టు. కార్తీక్ సార్ ఈ నెల 26న మనల్ని దూరంగా పంపించేస్తానని ప్రామిస్ చేశారు కదా. ఆయన ప్రామిస్ ఆయన నిలబెట్టుకుంటారు. ఇంకెన్నో రోజులు లేదు కదా, జస్ట్ ఇంకొన్ని రోజులు ఓపిక పట్టామంటే అంతా సెటరేట్ అయిపోతుంది. అప్పటి వరకు నేను తల్లినవ్వటానికి కారణం ఎవరని అడిగితే ఏం చెప్పను? నా పేరు చెప్పు, ఊళ్ళో లేనని చెప్పు. మనం ఊరు వదిలి వెళ్ళిపోయే రోజున, అంటే నువ్వు ఇంటి నుంచి వచ్చేసే ముందు ఉన్న పరిస్థితి అంతా చెప్పాయి.
మనం ఇక్కడ ఉండడం ఎంత ప్రమాదమో మీ అమ్మగారికి అర్థమవుతుంది. అంతా సెటరేట్ అయ్యాక మనం ఇక్కడికి రావటమో మీ అమ్మగారిని అక్కడికే తీసుకెళ్లటమో చేద్దాం, సరేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో. మరి అమ్మ? బయటికి వెళ్ళింది. ఏంటో నాకు టెన్షన్గా ఉంది శంకర్. నీ పేరు చెప్పి ఊర్లో లేవని చెప్తే మా అమ్మ నమ్ముతుందా అని భయంగా ఉంది. అదీకాక మరీ పెళ్లికి ఒక్కరోజు ముందే నువ్వు ఆ ఇంటి నుండి బయట పడగలవో లేవోనని టెన్షన్గా ఉంది. ఏం టెన్షన్ పడకు, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఈ వాదన నువ్వు వాదించకుండా నేను చెప్పేది ఒక్కసారికైనా విను. మనం ఈ 25వ తారీఖే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్లాన్ చేసుకుందాం. కార్తీక్ తప్పిస్తాడనో, ఇంకెవరో రక్షిస్తారన్నది పక్కన పెట్టి మనల్ని మనం నమ్ముకుందాం. నేను దిల్షుక్ నగర్ బస్టాండ్ పక్కన 25వ తారీఖు నైట్ 9 గంటలకు వెయిట్ చేస్తాను. నువ్వక్కడికి వచ్చే నేను చెప్పినట్టు కోయంబత్తూరు వెళ్ళిపోదాం. అది మిస్ అయితే 26 మీద నమ్మకం పెట్టుకుందాం. ఏమంటావ్? సరే, నువ్వు చెప్పినట్టుగానే 25వ తేదీ రాత్రి మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. కోయంబత్తూరే వెళ్దాం, సరేనా? శంకర్, నేనే టికెట్స్ బుక్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. రెండు రోజుల ముందే నీ చావుకి ముహూర్తాన్ని పెట్టుకున్నావన్నమాట. అలాగే కాదు, రెండు రోజుల ముందే నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసేస్తాను. డైరెక్ట్గా దేవుడి దగ్గరికే వెళ్తూ గాని. వాడొచ్చి పెళ్లి కొడతాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను తీను, నువ్వు తీయకూడదు. జానకే వెళ్ళి తీయాలి. వాళ్ళిద్దరూ ఎలా పోట్లాడుకుంటారో పోట్లాడుకోని, మనం మాత్రం తీయకూడదు అంతే. జానకి, జానకి! నాన్న! ఏంటి నాన్న? ఏ, నాన్నని కాదే, నేను అత్తని. లే, లేవే, లే. ఏంటయ్యా? నిన్నెక్కడ తీసుకొచ్చి నేను నిద్రపోవడానికి కాదే, బావొచ్చాడు, వెళ్ళి తలుపు తీ. అమ్మో బాబా! అలా భయపడిపోతే ఎలాగే? బావని భయపెట్టైనా పెళ్లి చేసుకోవాలి. నువ్వు భయపడి పరిగెత్తకూడదు, ధైర్యంగా వెళ్ళి తలుపు తీ. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పవే, వెళ్ళు. అత్తయ్యా! వాడెంత అరిచినా నేను రాను. నిద్ర టాబ్లెట్ వేసుకున్నానని చెప్పు. చార్లెట్ వద్దని కూడా కల్పించుకోవద్దని చెప్పాను. వెళ్ళవే, వెళ్ళు.
బాబోసు నీ అందం తగలడా? నువ్వెలా ఉన్నా బానే ఉంటావే, ముందు వెళ్ళు. నువ్వేంట ఇక్కడ? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందనే కదా, ఎందుకు ఆలస్యమని ఈ రోజు వచ్చేసాను. నువ్వు ఇక్కడికి వచ్చావంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతా. కొట్టు కార్తీక్, కొట్టు. నువ్వు కొట్టినా తిట్టినా చివరికి చంపేసినా పడతాను, అంత ప్రేమిస్తున్నాను కదా నిన్ను. అసలు నిన్ను ఇంట్లోకి రానిచ్చింది ఎవరు? ఎవరో రమ్మంటే నేనెందుకు వస్తాను? కాపురానికి రావే కోడలి పిల్ల అని అత్తయ్య పట్టుబట్టి మరీ తీసుకొచ్చింది. ఓ, మా అమ్మతో కలిసి కొత్త నాటకం మొదలెట్టావన్నమాట. నిన్ను కాదు, అమ్మనన్నాను. నువ్వెంత అరిచినా అత్తయ్య లేవదు. రెండు స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంది. మనిద్దరి మధ్య తను డిస్టర్బ్ ఎందుకు అనుకుందేమో. ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లవని కూడా చూడకుండా గొడ్డుని బాధినట్టు బాత్తాను. ఆంటీ, ఆంటీ, పెద్దమ్మ కూడా లేవదు. మనిద్దరి మధ్య తన డిస్టర్బ్ ఎందుకని తనకు తెలియకుండా నేనే పాలన స్లీపింగ్ పిల్స్ కల్పించేశాను. చూడు, ఇప్పటికిప్పుడు నిన్ను మెడ పట్టుకుని బయటికి తోసేస్తే నన్నెవరూ అడ్డుకునేవారు లేరు. ఆడపిల్లవన్న జాలితో వదిలేస్తున్నాను. అర్ధరాత్రి పూట బయటకు నెట్టేస్తే నీ బ్రతుకు ఏమైపోతుందో అన్న కనికరంతో క్షమిస్తున్నాను. తెల్లవారుతూనే మీ ఇంటికెళ్ళిపో. సూరజ్ పెళ్లి చేసేసుకున్నాడు, ఇందు లేఖని పెళ్లి చేసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ లా.